వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. మూడంకెల స్కోర్ సాధించక దాదాపు 1000 రోజులు గడుస్తున్న, పూర్తిగా ఫామ్ కోల్పోయి దాదాపు 7 గడుస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదనడానికి తాజాగా విడుదలైన ఈ సర్వే ఫలితాలే నిదర్శనం. 2022 జూన్ నెలకు గాను క్రీడా విభాగానికి సంబంధించి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరనే అంశంపై ఆర్మాక్స్ అనే మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో విరాట్ కోహ్లీ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఆర్మాక్స్ సంస్థ స్పోర్ట్స్ స్టార్స్ జూన్ 2022 పేరిట విడుదల చేసిన టాప్ 10 జాబితాలో కోహ్లీ తర్వాత స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ, భారత స్టార్ షట్లర్ పివి సింధు, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా 2 నుంచి 10 స్థానాలు నిలిచారు. ఇదే సంస్థ ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన సర్వేలోనూ టాప్లో నిలిచిన విరాట్ ఫామ్లో లేకపోయినా ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రజాదరణలో తాను ఎప్పటికీ కింగేనని మరోసారి నిరూపించాడు. అయితే 6 నెలల క్రితం విడుదలైన జాబితాలో 3 స్థానంలో ఉన్న రోహిత్ శర్మ తాజా జాబితాలో 1 స్థానం కోల్పోయి 4 స్థానానికి దిగజారడం చర్చనీయాంశంగా మారింది. జనవరి 2022 జాబితాలో పోలిస్తే ప్రముఖ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో 2 స్థానాలు మెరుగుపరుచుకొని 3 ప్లేస్కు ఎగవాకగా వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ పేరు టాప్ 10 జాబితాలో గల్లంతైంది.